నేనైతే నా శక్తి వంచన లేకుండా నా సాయి శక్తుల నాలో ఓపుకున్నంత వరకు నేను నా అభిమానుల్ని అలరిస్తానికి నా అభిమానుల్ని ఎప్పుడు ఉరుతులు ఊగిస్తానికే నా ప్రయత్నాలు నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. ఎందుకంటే ఐ ఎంజాయ్, నేను కూడా బేసికల్గా ఐ ఎంజాయ్ విత్ దెమ్. వాళ్ళంటే నాకు అభిమానం, నేను నన్ను వాళ్ళు అభిమానిస్తే అంత వాళ్ళ గొప్పగా అనుకుంటారు. నేను వాళ్ళని కూడా అటువంటి అభిమానులు నాకు దొరకడం కూడా నా అభిమా వాళ్ళు లేకపోతే మనమైనా ఎక్కడ ఉంటాం? ఇప్పుడు వాళ్ళ కోసమే కదా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేది, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికే కదా. వాళ్ళకి లేనటువంటి ఆనందాన్ని కలిగితే మనకు కర్తవ్యం, అంత మించి ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఎప్పుడు ఎవడైనా సరే ఏ స్టూడెంట్ అయినా ఒక క్వశ్చన్ పేపర్ రాస్తే 100కి 100 ఎప్పుడూ రావు. అది ఫస్ట్ మార్క్ రావాలంటే నువ్వు యావరేజ్గా తీసుకుంటే 95% 96% అవుతుంది. అలాగే కొన్ని పందాలు ఓడిపోతూ ఉంటావు, ఆరోగ్యంగా ఉండాలి. ఎద్దులు దాల్తే మనం కానీ మనం దాల్తే ఎద్దులు ఏమి రావు. కాబట్టి ఎవరు గెలిచినా అభినందించాలి. ఎస్, వాళ్ళు ఆడికే తోలాడు, ఎస్ బాగా తోలాడు. పార్టీలు అంటారా, ఎవడ వ్యక్తిగతమైన అభిమానాలు వాళ్ళే. ఇప్పుడు ఒకడికి ఎన్టీఆర్ రావు గారు అంటే ఇష్టం, ఒకడికి వైఎస్ఆర్ అంటే ఇష్టం, ఒకడికి ఇంకోటి అంటే ఇష్టం, ఒకడు ఇందిరాగాంధీ అంటే ఇష్టం, ఒకళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. అలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం పరిమాణంగా తీసుకుని కొట్లాడుకుంటాం కన్నా మన ఎద్దులు వాటి నెక్స్ట్ ఓడిపోయాం. నాకు సలహా చెప్పండి, ఎస్ చక్రవర్తి గారు మీరు ఇవాళ ఓడిపోయారు, మనం ఈ వ్యూహం ఏంటి, లేకపోతే హౌ టు కమ్ బ్యాక్, ఎలా వెనక్కి మళ్ళీ గెలుపుకి ఎలా తిరగబడాలి, అలా సలహాలు చెప్పి నన్ను ఎంటర్టైన్ చేస్తే నేను ఆరోగ్యంగా ఉంటా. కానీ వ్యక్తిగతమైన దోషంలోకి వేరే వేరే వాళ్ళతో మనం వెళ్ళటం అనేది నా దృష్టిలో అయితే నేను 100% అది తప్పనే చెప్తాను. నేనైతే దాన్ని సమర్థించను. మనం గెలుపు కోసం మన సాయి శక్తిలో మనం ట్రై చేయాలి, మన ఎదుగుదల కోసం మనం పాకులాడాలి, మన ఎదుగుదల కోసం మనం కష్టపడాలి. నాకు సలహాలు చెప్పండి, నా శక్తి వంచన లేకుండా నేను చేస్తాను. అంతేగాని మన ఓటమిని మనం అంగీకరిద్దాం. నేను వాళ్ళు ఓడిపోయాను, ఎస్ నేను ఓడిపోయా. ఇప్పుడు ఎవడో 100% గెలవడు ఎప్పుడు కూడా. నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయాను, ఎస్ ఈ కారణం చేత ఓడిపోయాను. అసెస్మెంట్లో నాకు చెప్పండి, నేను ఇంటా నేను చక్కగా ఇనే లక్షణాలు నాకు ఉన్నాయి, నాకు ఆ ఓపిక అయితే ఉంది, ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ ఏ పాయింట్లో మనం వెనకబడ్డాం అనేది ఆలోచించుకొని వీల్ కమ్ బ్యాక్ అగైన్. అంటే అంతేగాని గెలుపు వచ్చినప్పుడు నెత్తికెక్కకూడదు, ఓడిపోయినప్పుడు కింద జారిపోకూడదు.